ఈ నెల ఒకటి నుంచే సమ్మర్ క్యాలెండర్ ఇయర్ మొదలైంది అన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 3 నెలల పాటు కొనసాగే సమ్మర్పై ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. ఈ సమ్మర్లో తెలుగు రాష్ట్రాల్లో వడగాళ్ల ప్రభావం గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందంటున్నారు అధికారులు. ఈ ఏడాది సమ్మర్ కు సంబంధించి వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాదిలో 0.5% అధికంగా ఎండలుంటాయన్నారు అధికారులు. అయితే 1971 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. 3 ఏళ్లుగా వడగాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయన్నారు. రెండు వేల 10 వడగాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా నమోదయ్యిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక 2015 వడగాలులతో 540కి పైగా మంది చనిపోయారన్నారు. అదే ఏడాది రాష్ట్రంలోని భద్రాచలంలో అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. వడగాలులు తగ్గాలంటే వాతావరణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు డైరెక్టర్ వైకే రెడ్డి. మనకి క్లైమటాలజీలో నార్మల్గా ఎట్లా సమ్మర్ ఉంటుందో దాదాపు అదే విధంగా క్లోజ్గా ఉంటుంది. కొంచెము 0.5 డిగ్రీ నుంచి 1 డిగ్రీ వరకు కొన్ని ప్రాంతాలలో వేడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అది 3 నెలల యావరేజ్ టెంపరేచర్. కొంచెం హైదరాబాద్ అయితే 47 ఆ రేంజ్లో ఉండొచ్చు. మీకు ఈ భద్రాచలం, ఆదిలాబాద్ ఈ ఏరియాలో 48 ఆ ప్రాంతంలో కూడా రావచ్చు, 48-49. ప్రతి సంవత్సరంలో తప్పకుండా హీట్ వేవ్స్ అనేవి వచ్చినాయి. హీట్ వేవ్స్ వచ్చినప్పుడే 2 రోజులు 3 రోజులు కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సాధారణంగానే ఉంటాయని రిపోర్ట్ రిలీజ్ చేసింది ఐఎండీ. తెలంగాణ, కోస్తాంధ్రలో 15 నుంచి 20 రోజులు వడగాల్పులు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. ప్రతిరోజు ఐఎండీ ఇచ్చే వార్నింగ్ ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనకి కోస్తల ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో కాకుండా కోస్తల ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కొన్ని రోజులు వడగాల్పులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనం యావరేజ్ చూసినా కూడా ప్రతి సంవత్సరము 10 రోజులు 15 రోజుల వరకు ఉంటాయి. సో ఈ సంవత్సరం కూడా సాధారణం తీసుకున్నా కూడా 15 నుంచి 20 రోజుల వరకు అక్కడక్కడ ఈ 2 ప్రాంతాలలో వడగాల్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోల్డ్ ప్లేస్లో ఉండాలి. బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే గొడుగు పెట్టుకుని కానీ, క్యాప్ పెట్టుకుని కానీ, రుమాల్ లాంటిది కట్టుకుని కానీ ఎండ నుంచి ప్రొటెక్షన్ పొందుతూ బయటకి వెళ్ళాలి. అది తక్కువ సమయం వరకే, అత్యవసర టైంలోనే మాత్రమే వెళ్ళాలి. కాటన్ క్లాత్స్, లూజ్ క్లాత్స్, లైట్ కలర్ క్లాత్స్ వాడాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, లేబర్ కానీ ఇంకెవరైనా కానీ బయట చేసేవాళ్ళు ఉంటే 12 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు అది బయట చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. మార్చి నుంచి క్యాలెండర్ వైజ్ సమ్మర్ మొదలవుతోంది. ఏప్రిల్, మేలో వడగాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఇచ్చే రివ్యూ బులెటిన్ ఆధారంగా మరింత సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ సీజన్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములతో కూడిన గాలివానలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సీజన్లో ఈ నార్మల్గా మనకి మార్చి నుంచి మొదలవుతుంది ఎండాకాలం, క్యాలెండర్ వైజ్ మొదలవుతుంది. ఒక సంవత్సరం 20 రోజులు ఇలా మనకు వచ్చింది. సో మనము యావరేజ్గా ఒక 15-20 డేస్ హీట్ వేవ్స్ డేస్ ఉండొచ్చు. అంటే తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో, అంతటా కాకుండా, అరే ఆంధ్రప్రదేశ్లో కూడా మన కోస్టల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎండాకాలంలో మనకి ముఖ్యంగా ఏప్రిల్లో, మేలో వడగాల్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షార్ట్ పీరియడ్లో సడన్గా ఒక చోట్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడ గాలివానలు ఏర్పడుతుంటాయి. తీవ్రమైన గాలి, తీవ్రమైన వర్షము, లైట్నింగ్ కూడా జరుగుతుంది. దానివల్ల డేంజర్ కూడా ఉంటుంది, కాబట్టి అందరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెల 6న తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఎండీ, ఇండియన్ మెటలాజికల్ సొసైటీ కలిసి కామన్గా ఎండాకాలం, అందులోనూ వడగాలుల కోసం వర్క్షాప్ను కండక్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాప్తో అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.